ముఖ్యంగా ఈరోజు రాయదుర్గంలో విద్యా వైద్యానికి సంబంధించి ఈ రాయదుర్గం ప్రాంతంలో అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం, చాలా నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు, బాల్య వివాహాలు, అసలు చదువు లేనటువంటి తన మధ్యలో చదువు ఆపేసేటువంటి పరిస్థితి ఈ రాయదుర్గం నియోజకవర్గంలో ఉండేది. కానీ ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో అందరికీ మంచి చదువులు రావాలని, అందరికీ బాగా మంచి వైద్యం అందాలని ఆయన చేస్తున్నటువంటి తపన ఈరోజు కొన్ని ఫలితాలను ఇస్తూ ఉంది. ప్రత్యేకించి దాదాపు ఎవరెవరు డ్రాప్అవుట్స్ ఉన్నారని చెప్పేసి సర్వే చేయించి రాయదుర్గం నియోజకవర్గంలో వాళ్ళందరూ లిస్టు తీసుకొని వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి కాలేజీల్లో స్కూళ్ళల్లో చేర్పించేదానికోసం ప్రయత్నం చేశాడు. దాదాపు 1800 మంది విద్యార్థినిలను, అమ్మాయిలను బడి మానేసినటువంటి పిల్లల్ని స్కూళ్ళల్లో చేర్పించి చదువులు ఓడైనటువంటి ఓ మాత్రమైనటువంటి ఓ ప్రోగ్రామ్తో మిత్రులు, అదేవిధంగా కొంతమంది ఆయనకు సహకరించేటువంటి పెద్దల ద్వారా ఈరోజు వాళ్ళందరికీ ఫీజులు కట్టి వాళ్ళకు కావాల్సినటువంటి పుస్తకాలు, బ్యాగులు, అన్ని రకాల సౌకర్యాలు కల్పించి వారందరికీ చదువు నేర్పుతున్నటువంటి ఒక విద్యాదాతగా ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో కాలు శ్రీనివాసులు గారు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ జూనియర్ కాలేజ్ మహిళలకు సంబంధించి ఆడపిల్లలకి ఒక జూనియర్ కాలేజ్ ఉండాలని ఎంతో కాలం నుంచి రాయదుర్గం ప్రజలు ఆశించారు. అట్లాంటి ఒక అసాధ్యాన్ని అంతకుముందు ఉన్నటువంటి పాలకులు ఇక్కడ కాలేజ్ తీసుకురావడం సాధ్యం కాదని చెప్పేసి రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి నుంచి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మా రాయదుర్గానికి గర్ల్స్ జూనియర్ కాలేజీని తీసుకొచ్చారు. అదేవిధంగా రాయదుర్గం నియోజకవర్గంలో బీసీ రెసిడెన్షియల్ కాలేజ్ స్కూళ్ళల్లో తీసుకొని వచ్చారు. అదేవిధంగా ఈ రాయదుర్గం నియోజకవర్గంలో విద్యాపరంగా అందరూ కూడా బాగుండాలి, బాగా చదువుకోవాలనేటువంటి తపనతో ఆయన చేస్తున్నటువంటి కృషి ఈరోజు సత్ఫలితాలను ఇస్తూ ఉంది. ఈరాహాల్లో జూనియర్ కాలేజ్ తీసుకొచ్చారు, కనేకల్లో కూడా డిగ్రీ కాలేజీని తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఒక ఐటీఐ కూడా తీసుకురావాలి, ఒక టెక్నికల్ కోర్సులు తీసుకురావాలని చెప్పేసి కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇదింత కూడా విద్యాపరంగా ఈ రాయదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి చేయాలని ఆయన చేస్తున్నటువంటి ఒక తపన ఏదైతే ఉందో అది మా రాయదుర్గం నియోజకవర్గం అభివృద్ధికి ఉపయోగపడుతోందని చెప్పేసి మేము భావిస్తున్నాం. వాస్తవంగా విద్యార్థులకు చదువుకునేటువంటి వారికి ఓట్లు ఉండవు, కానీ ఓట్లు లేని వాళ్ళ కోసం కూడా ఆయన చేస్తున్నటువంటి తపన దాన్ని బట్టి అర్థమవుతుంది. రాయదుర్గం నియోజకవర్గ అభివృద్ధి కోసం, భవిష్యత్ తరాల వాళ్ళ కోసం ఆయన చేస్తున్నటువంటి తపన ఉపయోగపడుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. అదేవిధంగా వైద్యపరంగా రాయదుర్గం నియోజకవర్గంలో ప్రభుత్వ వైద్యశాలలో ఒకప్పుడు ఎలుకలు, పందులు పొరలాడి అక్కడే శవాలు, అక్కడే ధర్నాలు, రోజు గొడవలు, హాస్పిటల్లో డాక్టర్లు కానీ ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అట్లాంటివి ఉన్నటువంటి ఈ రాయదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి వైద్యశాలను ఒక మంచి అత్యాధునికమైనటువంటి ఒక మంచి బిల్డింగ్ తీసుకొని వచ్చి, అదేవిధంగా కొద్దిమంది డాక్టర్లను తీసుకొని వచ్చి ఇక్కడ వైద్య సౌకర్యాలను మెరుగుపరిచేదానికోసం ఆయన చేస్తున్నటువంటి తపన చాలా ఉపయోగపడుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు 30 పడకలు ఉన్నటువంటి ఆసుపత్రిని 50 పడకలు చేయాలని చెప్పేసి చాలామంది కోరారు. కానీ 50 పడకలు కాదు కదా, ఈరోజు 100 పడకలకి ఒకేసారి జీవో తీసుకొని వచ్చి 100 పడకల ఆసుపత్రిని స్థాయిలో 21 మంది డాక్టర్లను, 27 మంది సిబ్బందిని తీసుకొని వచ్చి ఒక మంచి వైద్య సేవలు అందించాలనేటువంటి తపంతో ఆయన జీవో తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈరోజు మాకు ఒక మంచి ఆసుపత్రిని మా చేతికి ఇవ్వడానికోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లు ఇక్కడ ఒక రాయదుర్గమే కాదు, కనేకల్లో కూడా ఒక మంచి బిల్డింగ్ తీసుకొని వచ్చి అక్కడ కూడా మంచి డాక్టర్లను పెట్టి వైద్య సేవలు అందించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కొత్తగా పిహెచ్సీలు వచ్చాయి మా రాయదుర్గం పట్టణంలోనే, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం అని చెప్పేసి ఒక పిహెచ్సీ ఒకటి ఏర్పాటైంది. తద్వారా శాంతినగర్లో ఏర్పాటైనటువంటి ఆ కేంద్రం ద్వారా అనేక మంది వైద్య సేవలు అందుతూ ఉన్నాయి. అదేవిధంగా కొత్తగా దర్గా ఉన్నారు అనేటువంటి ప్రాంతంలో పిహెచ్సీ కొత్తగా ఏర్పాటు చేశారు. గొడిసెలపల్లిని ఇంకొక విలేజ్లో కూడా పిహెచ్సీ ఏర్పాటు చేయడానికి కావాల్సిన అనుమతులను తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా అంటే ఒకవైపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అదేవిధంగా ఉన్నటువంటి ఆసుపత్రులను అభివృద్ధి చేయడం, కొత్తగా డాక్టర్లు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, ఇవన్నీ చేయడంతో ప్రభుత్వ వైద్యం అనేటువంటిది కొంచెం పేదవారందరికీ ఈరోజు సులభతరంగా దొరికేటువంటి పరిస్థితి. ఒకప్పుడు ఏ కేసు వచ్చినా కూడా బళ్ళారికి పోయేది, ఇప్పుడు కూడా కొన్ని క్రిటికల్ పరిస్థితుల్లో అక్కడ పోతున్నాయి. కానీ అలా పోకూడదు, ఇక్కడే మంచి సేవలు అందాలని చెప్పేసి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది మంచి సత్ఫలితాలు ఇచ్చేదానికి, రాయదుర్గం ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు భావిస్తున్నారు. ఈరోజు రాయదుర్గం నియోజకవర్గం మొత్తంగా గతంలో చూసుకున్నప్పుడు, ఇప్పటికీ చూసుకున్నప్పుడు అభివృద్ధి అని అంటే కాలువ శ్రీనివాసులకు ముందు, కాలువ శ్రీనివాసులకు తర్వాత అనేటువంటి పరిస్థితి ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో ఉంది. ఎందుకనంటే ఈ మాట ఎందుకు చెప్తున్నామనంటే, గతంలో రాయదుర్గం నియోజకవర్గం నుంచి దోచుకెళ్ళినటువంటి వాళ్ళని చూసాము, ఇక్కడున్నటువంటి వనరులను కొలగొట్టినటువంటి వాళ్ళని చూసాము, ఇక్కడున్నటువంటి కనీస సంపదను కొలగొట్టిన వాళ్ళని చూసాము. కానీ ఈరోజు 4500 కోట్ల రూపాయలు నిధులు ఈ రాయదుర్గం నియోజకవర్గానికి వచ్చాయంటే దానికి ఎందుకు చేసినటువంటి మంత్రి గారు పడినటువంటి కష్టం, మంత్రి గారు పడినటువంటి తపన ఏదైతే దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారం ఉందనేటువంటిది రాయదుర్గం ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారి అండ ఉంది కాబట్టే కాలువ శ్రీనివాసులు గారు ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నారు. కాలువ శ్రీనివాసులు గారు మాకు రాయదుర్గం నియోజకవర్గానికి మంత్రిగా రావడం అనేటువంటిది మా రాయదుర్గం ప్రాంత అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది అనేటువంటిది మాత్రం ఈరోజు ఇది నగ్న సత్యం. ఎవరు అంగీకరించినా, ఎవరు అంగీకరించకపోయినా రాయదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో దూసుకెళ్ళగలుగుతుంది.
ఒకప్పుడు గనులకు చిరునామాగా ఉన్నటువంటి రాయదుర్గం నియోజకవర్గం, దోపిడీకి చిరునామాగా ఉన్నటువంటి రాయదుర్గం నియోజకవర్గం ఈరోజు అభివృద్ధికి చిరునామాగా మారుతుందంటే అది కేవలం కాలు శ్రీనివాసులు గారు చేసినటువంటి కృషి తప్ప మరొకటి కాదని చెప్పేసి ఇట్లాంటి నాయకులు మళ్ళీ మళ్ళీ రావాలని, ఇట్లాంటి నాయకులు మా రాయదుర్గానికి ఉండాలని, మళ్ళీ రాయదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక రకాల సెక్షన్లు, అనేక రకాల సామాజిక తరగతులు, అనేక రకాల వర్గాల ప్రజలు రాజకీయాలకు అతీతంగా ఈరోజు కాలు శ్రీనివాసులకు మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. మా కాలు శ్రీనివాసులు మా కోసం ఉన్నాడు, మా రాయదుర్గం ప్రాంతం అభివృద్ధి కోసం ఉన్నాడు, మరొక ఐదేళ్ళు ఈ రాయదుర్గం నియోజకవర్గంలో కాలు శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మా రాయదుర్గం ప్రాంతం మరింత అభివృద్ధి అవుతుంది. కృష్ణా జలాలను మా రాయదుర్గం ప్రాంతంలో లక్ష ఎకరాలకు సాగునీరులో తీసుకురావడానికి సాధ్యం అవుతుందని చెప్పేసి ఈరోజు భావిస్తున్నాం. అన్ని రకాలుగా అభివృద్ధి అవుతున్నటువంటి ఈ ప్రాంతం యొక్క ప్రజలు ఎల్లప్పుడూ కాలు శ్రీనివాసులు గారికి అండగా ఉంటారని ఈరోజు మేము ఈరోజు సంపూర్ణంగా మాటిస్తున్నాం. ఆయన చేస్తున్నటువంటి కృషికి మేము రాయదుర్గం ప్రజలందరూ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం. మా రాయదుర్గం ప్రజలను మీ చేతుల్లో పెడుతున్నాం. మీరు ఈ రాయదుర్గం ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటిదే మేము కోరుకుంటున్నటువంటి ఈరోజు కోరిక అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.